హాయ్ గాయ్స్ అందరికీ ఈరోజు అయితే మనకి 1000 రివార్డ్ వచ్చే ఒక యాప్ గురించి అయితే మీకు చెప్తాను. పర్ రెఫర్ కి అయితే 1000 అయితే ఈ ఇమ్మీడియట్లీ వస్తుంది, ఎందుకంటే అది స్టాక్స్ యాప్ అనమాట. సో డిమాట్ అకౌంట్ లాగా మన ఏంజెల్ వన్ చెప్పాను కదా, ఖచ్చితంగా నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కండి. ఏంజెల్ వన్ ఉంది కదా, చాలా మందికి అయితే 500 వచ్చింది. నేను ప్రూఫ్ సబ్మిట్ చేయలేదు, ప్రూఫ్స్ అయితే నేను రేపైతే పంపిస్తాను అనమాట. సో నేను యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే నా టెలిగ్రామ్ యాప్లో కానీ ఇస్తాను. సో దాంతో నుంచి అయితే మీరు లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతాను. ప్లేస్టోర్ వెళ్ళాక ఇన్స్టాల్ అయితే టచ్ చేయండి. ఇన్స్టాల్ టచ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసింది. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే దీనికి ముందే మీకు పాన్ కార్డ్ కావాలి. నేనైతే దీనికి మీకు 500 అయితే మీకు ఇస్తాను పర్ అకౌంట్కి. నాకైతే మెసేజ్ చేయండి, మీరు సైన్ అప్ అయిన తర్వాత మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత నేనైతే మీకు 500 అయితే మీకైతే పేటిఎంలో కానీ యూపీఐ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మీకైతే వేస్తాను అనమాట. సో ఏం లేదు, మీ దగ్గర నుంచి వచ్చిన 1000 రూపాయల నుంచి నేను 500 అయితే మీకు వేస్తాను అనమాట. సో సైన్ అప్ అయితే అవ్వండి, నెంబర్ ఇచ్చేయండి. నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ అయితే టచ్ చేయండి. ఈ వాట్సాప్లో మీకు మెసేజ్ కావాలని అడుగుతుంది, ఐ విల్ డూ ఇట్ లెటర్ లేకపోతే ఐ మీన్ అని ఇచ్చేయండి. తర్వాత ఒక స్టాక్ నైతే ఎంచుకోమంటుంది, ఏదో ఒకటి టచ్ చేసి కన్ఫర్మ్ కొట్టేయండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత అడ ఊహు అంటుంది, ఊహు మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ మెయిల్ అయినా ఇచ్చేయచ్చు, లేకపోతే కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేసి మీ మెయిల్ని అయితే అక్కడ సబ్మిట్ చేయండి. ఓకేనా సార్? మీ మెయిల్ని అయితే పైన టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకేనా? ఇక్కడైతే మెయిన్ అనమాట, కింద హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని ఉంది కదా, అదైతే ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? అక్కడైతే ఎంటర్ హియర్ అని ఉంటుంది, ఎంటర్ హియర్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మేము అయితే డిస్క్రిప్షన్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఇక్కడ వీడియోలో కానీ ఏమైతే కోడ్ కనబడుతుందో ఆ కోడ్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఈ కోడ్ని ఎంటర్ చేయకపోతే మీకు డబ్బులు రావు, నాకు డబ్బులు రావు, ఎవరికి డబ్బులు రావు అనమాట. ఓకేనా? ఈ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత మీరైతే కంటిన్యూ కొట్టేయండి. కంటిన్యూ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఫస్ట్ నేము లాస్ట్ నేము పాన్ కార్డులు ఎట్టుందో అట్నే ఇవ్వండి, ఎటువంటి తప్పు అయితే చేయకండి. ఓకేనా? తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులు ఎట్టుందో అట్లనే ఇచ్చేయండి. ఓకేనా? కంటిన్యూ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు 4 డిజిట్ పాస్వర్డ్ పెట్టుకోమంటుంది, ఇదైతే మెయిన్ అనమాట. మీరు లాగిన్ కావాలంటే ఖచ్చితంగా ఇది 4 డిజిట్ పాస్వర్డ్ని ఖచ్చితంగా ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టేయండి. ఎక్కడ ఒకసారి నోట్ చేసుకోండి, మర్చిపోతే నేను ఏం చేయలేను. ఓకేనా? మీకైతే సెక్యూర్ విత్ అకౌంట్ అని ఉంటుంది, ఏం కాదు. ఓకే, మళ్ళీ అయితే రెఫరల్ కోడ్ అడుగుతుంది, ముందు అప్లై చేసుంటే ఏం కాదు, మళ్ళీ అప్లై చేయకపోతే ఒకవేళ ఇక్కడ మళ్ళీ వస్తుంది, అప్లై చేయండి. తర్వాత కోడ్ ఇచ్చాను, కోడ్ చూడండి, 2BH25691. ఓకేనా? ఇలా అయితే అప్లై కోడ్ చేయండి. ఆల్రెడీ అప్లై కోడ్ కోడ్ అప్లైడ్ అని వస్తుంది, అప్పుడు మీరైతే బ్యాక్ వెళ్ళి హోమ్లోకి వెళ్ళిపోండి. హోమ్లోకి వెళ్ళిపోగానే అక్కడ పైన కంప్లీట్ సెటప్ అని ఉంటుంది, దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అనమాట. పాన్ కార్డ్ నెంబర్ మీద మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎలా ఉంటుందో అలా ఇచ్చి కంటిన్యూ కొట్టేయండి. అది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తుంది. ఓకే, ఎంటర్ కొట్టేయండి. ఓకే, తర్వాత మీకు ఆధార్ కార్డు లాస్ట్ 4 డిజిట్స్ అడుగుతుంది అనమాట. లాస్ట్ 4 డిజిట్స్, ఫస్ట్ 4 డిజిట్స్ కాదు, లాస్ట్ 4 డిజిట్స్ మీరైతే టచ్ అక్కడ ఎంటర్ చేసి మీరైతే తర్వాత శాలరీ అడుగుతుంది అమ్మా. శాలరీ మీద మీరు ఆధార్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ అయితే టచ్ చేయండి, మొత్తం ఇలా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి. ఓకేనా? ఆ తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, తర్వాత యాడ్ నామినీ ఉంటుంది, యాడ్ నామినీ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టిన తర్వాత నేనైతే స్టూడెంట్. ఓకే, మీరు ఏదైతే అది ఇచ్చేయండి, ఏదైనా ఇచ్చేయండి. తర్వాత ప్రొసీడ్ కొట్టేయండి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది, ఏదో ఒకటి అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ కొట్టేయండి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత అక్కడ మనకి లొకేషన్ అడుగుతుంది అనమాట. ఇక్కడైతే లొకేషన్కి అయితే మనం అయితే పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వైల్ యూజింగ్ ద యాప్ అంటుంది, పర్మిషన్ ఇచ్చేసి మీరైతే పైన సెర్చ్ లొకేషన్ అంటుంది కదా, సెర్చ్ లొకేషన్ దగ్గర మీ ఊరి పేరు అయితే ఎంటర్ చేయండి. ఊరి పేరు ఎంటర్ చేశాక అక్కడ మా ఊరి పేరు ఎంటర్ చేశాను, నా లొకేషన్ అయితే వచ్చేసింది అనమాట. సో కన్ఫర్మ్ కొట్టేయండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ హౌస్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీ ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఎలా ఉన్నాయో అలాగే ఇచ్చేయండి. మా అయితే 516355. సో హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్ అవన్నీ మీ ఆధార్ కార్డులో ఎలా ఉన్నాయో అలానే ఇచ్చేయండి. ఓకేనా? సో మీరైతే ఇలా డీటెయిల్స్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకైతే కేవైసీ డిక్లరేషన్ లాస్ట్ స్టెప్ అనమాట ఇది. తర్వాత మనం సైన్ చేయాలి కదా, సైన్ చేసి మీరైతే సైన్ చేస్తే అక్కడ కేవైసీ అయితే మనకు అప్రూవ్ అయిపోతుంది అనమాట. సో మీరైతే సిగ్నేచర్ని అయితే మీరు ఈ విధంగా డిస్ప్లే మీద అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? సైన్ లాగే చేయండి, మీ సైన్ ఎలా పెడతారో అలాగే చేసి ప్రొసీడ్ అయితే టచ్ చేయండి. ప్రొసీడ్ మీరు టచ్ చేయగానే మీకు అది హోమ్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మీకు కంగ్రాచులేషన్స్, హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్, యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీరు టచ్ చేస్తే మీకు ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, అదైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింది స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. మీ పేరు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అనమాట.
ఆ పేరున్నే బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఎంటర్ చేయాలి, వేరే పేరున్న బ్యాంక్ అకౌంట్ మీ నాన్నది మీ అమ్మది అయితే ఎంటర్ చేయకండి. మీది ఏది ఉందో అది ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే మీకు 1 రూపాయి అనేది బ్యాంక్లో అయితే పడిపోతుంది అనమాట. వెరిఫై చేసుకుంటారు వాళ్ళు మీదా కాదా అని. ఓకేనా, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ యాప్ని అయితే ఓపెన్ చేయండి, గాట్ ఇట్ అని కొట్టేసి. ఇప్పుడు గాట్ ఇట్ అని వచ్చిందిగా, ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసినట్లయితే మీరైతే ప్రొఫైల్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, పర్ రెఫర్కి అయితే 1000 వస్తుంది, పైన బ్యానర్ కూడా ఉంది కదా. ఓకేనా, మీకైతే ఇక్కడ 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. నేను వెంటనే ఓపెన్ చేశాను కాబట్టి సెటప్ యువర్ అకౌంట్ అని వచ్చింది. మళ్ళీ అడుగుతున్నాయి పాన్ కార్డ్ డీటెయిల్స్. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి, అదైతే మెసేజ్ వస్తుంది మీ కేవైసీ అనేది వెరిఫై అయిపోయిందని. వెరిఫై అయిపోయిందని మెసేజ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి. ఓకేనా, కేవైసీ వెరిఫైడ్ అన్నది కదా, నాదైతే వెరిఫై అయిపోయింది అంటారు. తర్వాత ఈ హోమ్ స్క్రీన్లో కొంచెం కిందకి వచ్చినట్టయితే ఫండ్ యువర్ స్టాక్ అని ఉంటుంది, దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇదైతే సెకండ్ స్టెప్ అనమాట. తర్వాత కింద ఎమర్జెన్సీ ఉంటుంది, ఏం టచ్ చేయకుండా ఎమర్జెన్సీ మాత్రమే టచ్ చేయండి. ఏమాత్రం టచ్ చేసినా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఓకేనా, టచ్ చేసిన తర్వాత అక్కడ స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత మీకు అక్కడ అదైతే మనకు ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలని అడుగుతుంది అనమాట. 0 to 3 ఇయర్స్ అంటే మనం ఇన్స్టెంట్గా సెల్ చేయాలి కదా. ఓకేనా, 3 0 to 3 ఇయర్స్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇట్లా స్వైప్ చేయండి, 0 to 3 ఇయర్స్ అని వస్తుంది. తర్వాత ప్రొసీడ్ అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ 1 2 3 అని ఉంది కదా, అది రిస్క్ లెవెల్ అనమాట. మనం 1లో అయితే పెట్టుకోవాలి. ఓకేనా, 2లో అయితే పెట్టకండి, 1లో అయితే పెట్టి స్వైప్ చేయండి మళ్ళీ. ఓకే, ఇలా స్వైప్ చేసుకున్న తర్వాత మనకైతే పర్ఫెక్ట్ స్టాక్ అయితే క్రియేట్ చేస్తారు. ఏంటంటే కొంచెం కొంచెం మనీని దేంట్లో దేంట్లో పెట్టాలి అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. అక్కడ మూడు మన 1000 రూపీస్ మనమైతే ఇన్వెస్ట్ 1000 రూపీస్ చేయాలి. అక్కడ 40,000 30,000 ఉంటుంది. దాన్ని అయితే మనం స్లైడ్ చేసినట్లయితే 1000 అయితే 1000 దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ 1000 మనము ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. మీరైతే 1000 ఖచ్చితంగా ఉండాలి. తర్వాత దాని అయితే ఇన్స్టెంట్గా బ్యాంక్ అకౌంట్లోకి అయితే తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇన్వెస్ట్ నౌ అని మీద టచ్ చేసి పైన బూస్ట్ అనేది కదా రాకెట్ సింబల్, దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఇక్కడ కూడా 1000 2000 అక్కడ స్లైడ్ చేసే కొద్ది ఉంటుంది అనమాట. సో మనమైతే మన 1000 రూపాయలు అయితే టచ్ చేసి మనమైతే స్లైడ్ చేయాలి కింద. స్వైప్ టు ప్రొసీడ్ అనేది కదా, దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసి స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత యాడ్ నామినీ ఉంటుంది, నాకైతే నామినీ వద్దు, ఆప్ట్ అవుట్ ది నామినీ అని ఉంటుంది. దానికైతే టచ్ చేసి మీరైతే ఓటీపీ వస్తుంది అనమాట, మీ మెయిల్కి కానీ నెంబర్కి కానీ. అదైతే ఆటోమేటిక్గా తీసుకోండి, తీసుకొని స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత మళ్ళీ అది మీరైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది ఇప్పుడు. ఓకేనా, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదా, ఆ బ్యాంక్ నుంచి మాత్రమే మనం 1000 రూపాయలని అయితే మనం వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. వేరే బ్యాంక్ నుంచి పంపిస్తే మీకైతే తీసుకోదు అది. ఆ బ్యాంక్లో 1000 రూపాయలు ఉండేటట్టు చూసుకొని తర్వాత ఫోన్పే నుంచి అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆ బ్యాంక్లోంచి ఏదో దాని నుంచి పేమెంట్ అయితే చేసేయండి. సో నేనైతే పేటిఎం నుంచి పేమెంట్ చేస్తున్నాను. డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిపోతుంది, 1000 రూపీస్ అని పడిపోతుంది. ఓకేనా, మీరైతే జస్ట్ యూపీఐ అని కొట్టేసి యూపీఐ ఐడి కొట్టేయండి. యూపీఐ ఐడి కొట్టగానే మీకు అక్కడ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఓకేనా, మీరైతే ఏం గెలక్కని ఎన్నికి ముందరకు కానీ. ఓకేనా, సో పేడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది అనమాట. తర్వాత మీకు ఇక్కడ ఉహు బూస్ట్ యువర్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడైతే సక్సెస్ఫుల్ అయిపోయింది. కింద అన్లాక్ యువర్ రివార్డ్ అని ఉంది కదా, దాంతో ఏం పెద్దగా రాదు. ఓకే అని టచ్ చేయండి కింద. ఓకేనా, ఓకే టచ్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి అక్కడ వ్యూ మోర్ అని ఉంది కదా, అక్కడైతే నాకు టైం సింబల్ పడింది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి అదైతే ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా, స్టాక్స్ అయితే ఓపెన్లో ఉండవు, స్టాక్స్ ఓపెన్లో ఉండవు కాబట్టి అదైతే మనకి అప్లై కాదనమాట స్టాక్స్కి. సో బూస్ట్ మీద టచ్ చేసినట్లయితే మనకేం పెద్ద లాభం లేదు, వ్యూ మోర్ మీద టచ్ చేయండి. ఓకేనా, ఓకే ఇక్కడ మళ్ళీ హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చిన తర్వాత క్లెయిమ్ రివార్డ్స్ అప్ టు 50K అని ఉంది కదా, దాని మీద టచ్ చేయండి. లేకపోతే కింద రివార్డ్స్ అని ఉంది కదా, దాని మీద అయినా వచ్చేయండి. ఓకేనా, 1 అన్లాక్ లెఫ్ట్ అని ఉంది, దాన్ని అయితే ఇలా స్వైప్ చేయండి. 10 రూపాయల కంటే ఎక్కువ రాదు నాకు తెలిసి. ఓకేనా, నాకైతే 10 రూపీస్ వచ్చింది, 10 రూపీస్ వర్త్ స్టాక్స్. ఓకేనా, ఆ స్టాక్స్ మనకు 10 రూపాయలు మేము ఇచ్చారనమాట. దాన్ని అయితే ఇన్స్టాంట్గా సెల్ చేసి మన అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే తీసేసుకోవచ్చు. ఫస్ట్లో ఒక 10 రూపాయలు వచ్చింది, ఇప్పుడు ఒక 10 రూపాయలు వచ్చింది సైన్ అప్ బోనస్ మీద అనమాట. సైన్ అప్ బోనస్ పెద్దగా రాదు, పర్ రెఫర్కి అయితే 1000 అయితే ఈజీగా వస్తుంది అనమాట. దట్స్ గ్రేట్ అని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ పోర్ట్ ఫోలియో అని ఉంది కదా, అదైతే మీరు ఇన్వెస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇంత ఇన్వెస్ట్ చేశారు, లాభమా నష్టమా అనేది మొత్తం చూపిస్తుంది అనమాట. సో మనదైతే ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు, మన 1000 రూపాయలు అయితే వేరే బ్యాంక్ వేరే ఇన్వెస్ట్మెంట్స్లోకి ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి మనం ఇంకా ఏం చూపించడం లేదు. ఓ, వన్స్ ఎగ్జిక్యూట్ అయిందంటే మనకైతే అక్కడ ఎంత ఎంత ఇన్వెస్ట్ చేశారు, దేంట్లో ఇన్వెస్ట్ చేశారు మొత్తం అంతా చూపిస్తుంది అనమాట. సో రేపు సోమవారం కాబట్టి రేపైతే ఇన్వెస్ట్ చేయండి, ఈరోజు ఇన్వెస్ట్ చేయండి, రేపైతే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత నాకు ట్రాకింగ్లోకి వచ్చేస్తుంది, నాకైతే మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చేస్తే నేను 500 అయితే మీకు బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తాను అనమాట. నేను కొన్ని ప్రూఫ్స్ అడుగుతాను, అవి కూడా ఇచ్చేయండి. ఓకేనా,
తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే బ్యానర్ కూడా ఉంది. ఇదైతే వ్యాలిడ్ 10th అక్టోబర్ వరకే మాత్రమే అని, ఇంకో 8 డేస్ మాత్రమే ఉంది. ఈరోజు 2nd అక్టోబర్, ఓకేనా? 2nd అక్టోబర్ మీరు ఖచ్చితంగా చేయండి, ఓకేనా? మీరు రెఫర్ చేసుకోవాలంటే మినిమం 2 రెఫర్స్ అయితే చేసుకోవాలన్నమాట. మినిమం 2 రెఫర్స్ కింద రివార్డ్స్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేసి టేక్ మీ 2 రివార్డ్స్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. రెఫర్ నౌ అంటుంది, రెఫర్ నౌ మీద టచ్ చేస్తే మీకు నేను కోడ్ ఎంటర్ చేయమన్నాను కదా, అక్కడ మీ కోడ్ని అయితే ఎంటర్ చేసుకోండి. కావాలంటే అక్కడ నుంచి మీరైతే డబ్బులు అయితే ఎంత చేసుకోవచ్చు అంట. మినిమం 2 రెఫర్స్ అయితే చేయాలి, 2000 అయితే వస్తుంది. 2000 అయితే మీరు ఇన్స్టెంట్గా అయితే బ్యాంక్ అయితే వెళ్ళిపోవచ్చు. నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, నేను దాంట్లో అప్డేట్స్ అయితే ఇస్తాను. ఎప్పుడెప్పుడు సెల్ ఎలా చేయాలి, బై ఎలా చేయాలి, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. చాలా అయితే లూట్స్ అయితే చాలా పోస్ట్ చేశాను, మినిమం 5000 అయితే ఎంత చేసుకోవచ్చు మీరైతే, ఓకేనా? ప్రూఫ్స్ కూడా దాంతో నేను సెండ్ చేశాను, అక్కడ నుంచి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి.